కొరగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది. దినదినము కూడా మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి అనిని దేవుడు మరి ప్రతి దినము కూడా నేను మాట్లాడే ప్రతి దేవుడు నన్ను నిలబెట్టి ఆ బలిపీఠం మీదకి నన్ను తీసుకొని వచ్చి మాట్లాడిచ్చే ప్రతి క్షణము నేను గుర్తు చేస్తుంటాను. ఎందుకంటే ఈ ఆయుష్కాలము ఎంతో విలువైనది. కనుక ఈ యొక్క ఆయుష్కాల విలువను మనం గుర్తించినప్పుడు దేవుని శక్తి ఏంటో మనము గుర్తించగలుగుతాం. ఈ ఆయుష్ దేవుడు మనకు పెట్టాడు. దేవుడు ఎలా ఉంటాడో మనం చూడలేం, కానీ మన ఆయుష్ను మనం తెలుసుకోగలిగితే దేవుడు అలాగే ఉంటాడు. కనుక మనలో ఉన్న ఆయుష్ దేవుని స్వరూపం కలిగి ఉన్నాం మనం. కనుక ఈ ఆయుష్ మనను భద్రంగా ఏ రీతిగా ఈ లోకములో అపవిత్రమైన వాటిని ముట్టకుండా దేవునికి ఇష్టము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవమని దేవుడు పరిశుద్ధ లేఖనాలను మనకు తెలియపరిచిన రీతిగా వాటిని గ్రహించి వాటిని విని వాటి ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీలో దేవుని ఆత్మ ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీ రాకలో, నీ ప్రార్థనలో, నీ నడకల్లో తప్పకుండా దేవుడు నీ యొక్క ఆలోచన కూడా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. లేదా దేవుని ఆత్మకు విరోధమైన కార్యాలు నీవు నీ దేహంతో నీ ఆలోచనలతో తలపెట్టావా, అది ఏదో ఒక రోజు నీకు ప్రమాదము. అలాగే ఏదో ఒక రోజు నీవు, ఎందుకంటే దేవుని తీర్పుకు నీవు గురి కాక తప్పదు. కనుక అనేక మంది రాజులు, గొప్ప గొప్ప రాజులు మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుని లేఖనములో ఆయన తెలియపరిచాడు ఈ భూమి మీద గొప్ప గొప్ప అధికారం ఇచ్చిన రాజులని ఆయన వారందరినీ సంహరించుకుంటూ వచ్చాడు. అంటే వాళ్ళందరూ కూడా కృతజ్ఞత లేనివారుగా ప్రవర్తించారు. కనుకనే అలాంటి గొప్ప రాజులని సంహరించడానికి దేవుడు ఎంత బాధపడ్డాడో, అంత గొప్పవారిగా చేశాడు, కానీ మరలా తిరిగి వారిని సంహరించడానికి కూడా అంత వేదన పడి ఉంటాడు. అలాగే మన మీదకి ఒక తీర్పు పంపించడానికి ముందుగానే ఆయన ఎంత బాధపడి ఉంటాడో, మన కుటుంబంలోనికి వచ్చే కీడే కానీ మన మీదకి వచ్చే ఏ ఒక్క బాధే కానీ ఇవన్నీ నీకు తెలియకుండా ఆయన ఏ విషయంలో నీ ఆత్మతో నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నీవు వాటిని తోసివేసి నీ సున్నితి మార్గాల్లో నడిచినప్పుడల్లా ఆయన ఎంతో నీ యొక్క తలంపులను బట్టి బాధపడుతూనే ఉంటాడు. కనుక ఆయన ఎంత బాధపడితే చిన్న బాధ నీకు వచ్చింది. కనుక ఆ బాధ నీకు కలగకుండా ఉండాలంటే దేవుని ఆత్మ నడిపింపు నీలో రావాలి. దేవుని ఆత్మ నీలో జీవించాలి. జీవించినప్పుడే ఏ కీడు నీ ఎమ్మట రానే రాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా బూడిదకు ప్రతిగా
దీవుడిదకు ప్రతిగా భూదండనను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు ఆయన నన్ను పంపియున్నాడు సాలు దేవుడే ఉన్నాడు చెప్పండి ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు చెరలో ఉన్న వారికి విడుదలను విడుదల బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు దేవుడు నన్ను పంపియున్నాడు యేసు ప్రభువారు ఈ లోకములో కుమారుడిగా ఆయన లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి అనేక ఆత్మలు దేవుడు ఈ లోకములో మనలను స్వతంత్రులుగా సృష్టించాడు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుని మహిమను మనకు కప్పాడు దేవుని యొక్క ఆత్మ మన మీద దేవుని వస్త్రము ఆయన మహిమ వస్త్రాన్ని మనకు కప్పాడు ఈ భూమి మీద నా బిడ్డలంతా స్వతంత్రులు ఎవరు ఉండకూడదని ఆయన మహిమను తేజస్సును మనము కనులారా చూసి ఆయన మహిమలో జీవించే వారిగా ఉండాలి అని ఆయన మనలను ఆ విధంగా ప్రేమించి మనకు దేవుడు మహిమ వస్త్రాన్ని కలగజేసి మనలను ఎంతగానో ఆశీర్వదించే ఈరోజు మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి బంధకాలలోనికి వెళ్ళిపోయాం వస్త్రాలు లేని వారిగా అయిపోయాం ఈరోజు అలాంటి వారందరినీ కూడా దేవుడు మరలా ప్రేమించి నా బిడ్డలు నేను ఎంత ప్రేమించానో నా స్వరూపములో కలిగి ఉన్న నా కుమార్తెలు నా కుమారులు శరలోనికి వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోటమే కాకుండా ఎలా ఉన్నారు చెప్పండి దిగంబరులుగా మారిపోయారు దిగంబరులు అంటే కేవలము ఆనాడు ఆదాము అవ్వల దేవుని మహిమను ఎప్పుడైతే పోగొట్టుకున్నారో దేవుడు ఎప్పుడైతే ఏ మాట వారికి చెప్పి చేయవద్దు ఆ మాటలు మీరు పలకవద్దు ఆ చెడును చూడవద్దు అది ఏ ఫలాలైతే మీరు తినకూడదన్నారో ఆ ఫలాలు తినడం ఆ చెడ్డ మాటలు పలకటం ఎప్పుడైతే వారు చేయటం ప్రారంభించారో ఆనాడే దేవుని మహిమ వారిలో నుంచి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పటి వరకు దేవుని సన్నిధిలో మహిమలో ఉన్నారు వారు దేవుని మహిమ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు కనుక దేవుడు వారితో వచ్చి వారు దేవుడు ఎందుకంటే దేవుని సన్నిధిలో వారు నడిచారు అలాగే దేవుని వస్త్రం అంటే ఈ లోకములో ఉన్న మంచి వస్త్రాలు సిలుకు వస్త్రాలు తలతలలాడే వస్త్రాలు కాదు మహిమ వస్త్రం దేవుడు వారికి కప్పి ఉన్నాడు అలాంటి మహిమ వస్త్రాన్ని కోల్పోయి వారు ఏం చేశారు చెప్పండి ఎప్పుడైతే ఆ మహిమను పోగొట్టుకున్నారో వారు ఏమి చేయాలో అర్థం కాక వారు ఏం చేస్తారు చెప్పండి ఆ చెట్ల కొమ్మలను నరికి ఆకులను వారి కష్టమునకు పెట్టుకున్నారంట చిక్కు ఎందుకంటే వారు చిక్కు కలిగింది దేవుని సన్నిధిలో దేవుడు పిలిస్తున్నప్పుడు ఆదామా మీరు ఎక్కడున్నావు అన్నప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అనెను నీవు ఎక్కడ ఉన్నావు అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దాగి దిగంబరిగా ఉంటిని గనుక దిగంబరిగా ఉన్నాను కనుక నీ ఎదుటకు నేను భయపడి దాగుకొంటిని రాలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడ్డాడు నేను ఏమి చెప్పాను నీవు ఏమి చేసావు నేను ఎటు నడవమన్నాను నీవు ఎటు నడిచావు ఏది చేయొద్దని చెప్పాను ఆ పని నీవు చేసి ఈరోజు నా మహిమను నీవు కోల్పోయావా అని చెప్పి దేవుడు ఎంతో బాధపడ్డాడు బాధపడి
देवुडिच्चिन महिम वस्त्रानिकि बदुलुगा आयन एं चेसाडु चेप्पंडि ओक जीवान्नि संपि वारी शरीरानिकि आ रोजु एमी वारी सिग्गुनु कप्पुकोवालो वारिकि तेलियलेदु अलांटि समयमलो आ चेट्ल आकुलनु कप्पुकुन्नारु वारु अलांटि परिस्थितिलो वारी चिग्गुनु ए रीतिगा कप्पालो कूडा వారికి తెలియకుండా పరిస్థితిలో ఆ జీవాన్ని సంపి ఆ జీవ శర్మాన్ని తీసి వారి శరీరానికి ఒక ఏం చేశారు చెప్పండి ఒక ఏం చేశారు కక్షము వారికి శరీరముకు ఒక దీనిగా తగిలించారు ఏందని చెప్పండి చిగ్గును కప్పివేశారు కనుక ఆ శరీరాన్ని చుట్టుకున్నప్పుడు ఆ వస్త్రముగా వారు ధరించుకుని దేవుని సన్నిధిలో వారు నిలబడ్డారు ఆ రోజు నుంచి ఆ మహిమ వస్త్రము కోలిపోయినది వారి శరీరానికి ఈ లోకములో రకరకాలైన వస్త్రాలు కలిగి ఉన్నారే కానీ దేవుని సన్నిధిలో మహిమను పోగొట్టుకున్న వారిగానే ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అంటున్నాడు అలాంటి నా బిడ్డలు తిరిగి వారికి మహిమను ఇవ్వాలి కనుక వారి కొరకు నేను ఏమి చేయాలి శరలోనికి వెళ్ళిపోయారు అంధకారమైన స్థితిలోనికి నా బిడ్డలు వెళ్ళిపోయారు అలాంటి వారందర్ని కాపాడుట కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సువార్త వారికి ప్రకటించి శరలో ఉన్న వారందర్ని కూడా విడిపించి వారికి మహిమ వస్త్రాన్ని ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక అక్కడ చెరలో ఉన్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవస్త్రము మన దేవునికి ప్రతిదండన దినమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ప్రకటించు ఆయన మన దేవుని యొక్క చెప్పండి యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఆయన ఎవరిని పంపున్నారు చెప్పండి దేవుణ్ణి పంపించారు ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు ఆయన ఈ లోకములో మహిమను పోగొట్టుకున్నవారు తిరిగి దేవుని యొక్క మహిమలో జీవించాలి అని వారికి ప్రకటన చేసి వారి తప్పిపోయిన మార్గాలలో నుంచి నడిపించి ఆ మహిమ వస్త్రాన్ని ఏ రీతిగా ధరింప చేయాలి అని చెప్పి తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో యేసు బాప్తిసం పొందిన తక్షణమే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను చాలండి అక్కడ యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి అక్కడ ఒడ్డునకు వచ్చిన తక్షణమే ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చి ఉండెను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టింది ఇదిగో దేవుని ఆత్మ ఎందుకంటే దేవుడు పావురము వలె ఈ లోకములో ఆయన వచ్చాడు ఇదిగో నేను ప్రేమిస్తున్న నా కుమారుడు ఇదిగో నా కుమారుడు ఆయన మాటను మీరు వినండి ఆయన నడిపింపునకు మీరు ఒప్పుకొనండి ఆయన మీకు మహిమను పంపిస్తాడు మహిమలో నడిపిస్తాడు అలాగే ఆయన మాటను విని ఆయనతో మీరు జీవించండి
అని చెప్పి ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఉన్నారు చూడగలిగారు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట మీరందరూ కూడా వినండి వింటే మీకు ఏం కలుగుతుందో చెప్పండి దీవెన కలుగుతుంది శరలో నుండి విడుదల పొందుతారు సమస్యల్లో నుంచి బయటికి వస్తారు ఏమీ పోగొట్టుకున్నారో తిరిగి నా కుమారుడు ద్వారా మీరు వాటన్నిటిని పొందుకుంటారు అలాగే మీరు ఏది నష్టపోయారో ఏది మిమ్మల్ని సాతాను చెరలో వేసి ఏ విషయంలో మిమ్మల్ని శ్రమలో పడవేశాడో మీ వస్త్రాలను లాగివేశాడో అలాగే మిమ్మల్ని బంధించి బందిఖానాలో వేసి ఉన్నాడో మీ అందరికీ కూడా విడుదల చేయడానికి నా కుమారుడు మీ యొద్దకు వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేశము ఎందుకంటే దేవుని ప్రజలందర్నీ భయభక్తులతో ఉన్న వారిని బంధించి భయభక్తులు లేని ప్రజల మధ్యలో దేవుడు వారితో మాట్లాడటము ప్రారంభించాడు ఎందుకంటే దేవుని ప్రజలు ఎంతగానో అలాంటి బానిసల మధ్యలో నలిగిపోతున్న వారి మధ్యలో దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టారు అయ్యా మేము బానిసలమైపోయాం ఈ రోజు స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాం కనుక మా జీవితం ఈ రోజు సరసాలపాలైపోయింది కనుక మాకు సహాయం చేయమని ఆ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ దేశములో రాజుతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు చెప్పండి మీ దేశం మీదకి భయంకరమైన కీడు రాబోతుంది భయంకరమైన కీడు రాబోతుంది ఎవరు కూడా ఆ కీడు నుండి తప్పించుకోలేరు అని చెప్పి ఆ రాజుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రజల క్షేమం కొరకు రాజు యొక్క సైన్యాన్ని ఆ యొక్క కుటుంబాలను కాపాడడం కొరకు ఏమి చేయాలో అర్థం కాక ఆ ప్రజలందరూ కూడా ఏ రీతిగా రక్షించబడాలి అని చెప్పి ఆ రాజు శతవిధాల ప్రయత్నం చేసి అనేక మందిని పిలిపించాడు మాంత్రికులను అలాగే శకునగాళ్ళను అందర్నీ పిలిపించి మరి ఈ దర్శన భావం ఏమిటి తెలియపరచండి అని చెప్పి అడిగినప్పుడు ఎవరూ కూడా దానికి సంజాయితి చెప్పలేకపోయారు ఎందుకంటే రానయ్యున్న కీడు భయంకరమైన కీడు ఆ కీడు ఎన్నడూ కూడా ఈ భూమి మీదకి ఎప్పుడూ రాని అలాంటి కీడు ఆ రాజు చూసినప్పుడు కలవరపడ్డాడు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అలాంటి కీడు చూడలేదు ఆ కీడు నేను కనులారా చూశాను కనుక దాని విషయం నాకు ఎంతో కలవరముగా ఉన్నది దాన్ని చెప్పేవారు లేరా మన దేశములో పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారే అలాగే మంత్రికులు ఉన్నారే అలాగే జ్యోతిష్కులు ఉన్నారే అనేక మంది ఉన్నారే కనుక వీళ్ళందరూ చెప్పలేరా అని అందరిని పిలిస్తే ఎవరు కూడా భావాన్ని చెప్పలేకపోతున్నారు కనుక ఆ క్షణములో దేవుని ప్రజల బానిసలుగా మరి శరసాలలో ఉంచబడిన ఆ బానిసను ఒక అతను గుర్తించగలిగాడు చూడండి ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ఆదికాండము చూడండి 41వ అధ్యాయము 14వ వచనం ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి శరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని అతనిని సౌరము చేయించుకొని మంచి బట్టలను కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను ఫరో చెప్తున్నాడు అయ్యా నాకు ఇలాంటి దర్శనం వచ్చింది ఎలాంటి దర్శనం చెప్పండి ఏడు ఆవులు అవి ఎంతగానో బలిష్టమైనవిగా ఉన్నాయి బక్క చిక్కిపోయినాయి ఆ తర్వాత బలిష్టమైన ఆవులు వచ్చినాయి మరలా ఒక గాలి వచ్చింది ఆ గాలి వచ్చి ఏం చేసింది చెప్పండి ఈ బలిష్టమైన ఆవులను బలహీనమైన ఆవులు ఏం చేస్తున్నాయి చెప్పండి తిని వేస్తున్నాయి అలాగే భూమిలో నుండి ఆహారము పుట్టుకొచ్చింది కనుక ఆ వెన్నెలు ఏడు వెన్నెలు పుట్టుకొచ్చినాయి అలాగే బలిష్టంగా ఉన్నాయి వాటిని బలహీనమైనవి
वक्त वेड वच्चने आयेड कलिपी ये बालमाइन वाटिने कोडा तिनिवेसने कनक ये कालने ने अन्नडो कोडा एप्पुडु सोडलेदु अलागे मा पूर्मिकल कोडा एप्पुडु ग्रहिंचलेदु वारु चेप्पलेदु कनक इदि एंतो भयंकरमैन कलवरमुगा उन्नदि ई भावान्नि मा देशमंतटा ఈ విషయాన్ని తెలియబరిస్తే చెప్పగలిగిన వారు ఎవరు లేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఎందుకంటే బలిష్టమైన ఆవులను ఏ తినేస్తున్నాయి చెప్పండి బలహీనమైన ఆవులు తినివేస్తున్నాయి ఇది ఏంటి ఎక్కడ చూడలేదు కనుక ఈ కలను మా దేశములో అనేక మంది జ్ఞానులు ఉన్నారు ఎవరు చెప్పలేకపోయారు ఈ విషయాన్ని నువ్వు చెప్పాయా అని చెప్పి సరసాలలో బంధించబడినవాడు నీతి కొరకు శ్రమలను అనుభవిస్తున్నవాడు అలాగే శ్రమలో బానిసగా ఉన్న వారిని ఏం చేస్తారు చెప్పండి ఆ భావం దేవుని ఆత్మ కలిగినవాడు మన మధ్యలో ఒకరు ఉన్నారు కనుక అతన్ని బయటికి తీసురండి అని తెలుసుకొనినప్పుడు తక్షణమే యోసేపును సరసాలలో ఉన్న యోసేపును ఆ బందీ గృహములో ఉన్నప్పుడు ఆ భయంకరమైన ఆ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు చెప్పండి ఆ బందీ గృహ వస్త్రాలను తీసివేసి అతనిని సౌరం చేపించి అతనికి మంచి వస్త్రములను ధరింప చేసి ఫరో యొద్దకు తీసుకొని వచ్చారు ఫరో అంటున్నాడు అయ్యా ఈ భావాన్ని చెప్పాలి నాకు మా దేశమంతలో ఎందుకంటే మేమంతా మా ప్రజలంతా కలవరపడుతున్నాం మాది అన్నడు సూడని భయంకరమైన ఆ యుక్రతమైన దర్శనము మమ్మల్ని కలవరపరుస్తుంది నీవు దేవుని ఆత్మ కలిగినవాడు దేవదూతల ఆత్మ నీ యొద్ద ఉన్నది కనుక ఈ విషయంలో చెప్పగలిగినవాడువు నీవే అని చెప్పినప్పుడు యోసేపు దేవుని ఆత్మ కలిగినవాడు దేవుని సంకల్పమంతా తెలియపరిచేవాడు దేవుని ప్రజలకు చేసే అన్యాయం ఐగుప్తు ప్రజలు ఆ భయంకరమైన సరసాలలో న్యాయం అన్యాయము లే తెలియని ప్రజల మధ్యలో దేవుడు ఆ దర్శనాన్ని యోసేపుకు తెలియపరిచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా న్యాయం అన్యాయము తెలియని ప్రజలు దేవుని ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు అలాగే దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని భయభక్తులు లేకుండా జీవిస్తున్న ఆ ప్రజల మధ్యలో దేవుని తీర్పు భయంకరముగా రానయ్యున్నది ఎలా రానని చెప్పండి భయంకరమైన తీర్పు బలహీనమైన ఆవులు బలిష్టమైన ఆవులు తినివేస్తున్నాయి భూమిలో నుంచి వచ్చిన బలమైన ఎన్నెలు కంకులను మరలా బలహీనమైన కంకులు భూమిలో నుండి వచ్చి ఆ బలమైన వాటిని తినివేస్తున్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇది చాలా మరి ఎవరు కూడా ఊహించని ఒక దర్శనం ఎన్నడు కూడా ఎవరు కూడా చూడని దర్శనాన్ని అప్పుడు దేవుడు యోసేపుకు తెలియపరిచాడు అక్కడ యోసేపు ఏమంటున్నాడు చెప్పండి ఆ కల భావాన్ని తెలియపరిచి ఆదికాండము 47వ అధ్యాయము 33వ వచనం కాబట్టి ఫరో కాబట్టి ఫరో ఒక మనిషిని చూచుకొని వివేకము కలిగిన ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలెను నిర్మింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అన్నంతటను 5వ భాగము తీసుకొనవలెను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు మా అమ్మమ్మూరులో మేము ఒక 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నాం అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము
శనివారం ఆ రోజు నాకు బాగుర్తుంది ప్రేయర్ కి రావాలి శనివారం ప్రార్థనకి ఎలాయని అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 బయలుదేరాం ఇంటి దగ్గర నుండి పన్నెండుకి బయలుదేరాము చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది అంత దూరం చేను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది మా అమ్మ నేను ఇద్దరం వెళ్తున్నాం అయితే వెళ్ళాము అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది మా ఇద్దరు సీన్ అయిపోయింది అసలు ఏం చేయలేము అనిపించింది కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది సర్లే నువ్వు కూర్చో అమ్మ నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తున్నాను కోస్తుంటే చేయి తగింది నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను ఆ బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది ప్రేయర్ చేసుకున్నా డాడీ ఏం డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామ అంటే నువ్వు నడు నేను వస్తాను అంది సర్లే కదా నిద్ర నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది నేను అలానే నడుస్తూ ఉన్నా నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం ఒకసారి ఇలానే నా 2013లో నాకు ఫీవర్ వచ్చింది అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు ఇక నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఎలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయడానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలో నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి అమ్మ నాకు నేను అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవులకులో ఇప్పుడు నేను ఎలా ఉన్నంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటి ఏం లేవు తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగా